ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడం వల్ల ఈయనకు ఆది గురువు అనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహాపురాణ పురుషులకు, దేవతలకు జ్ఞానబోధ సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వ దుఃఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరలా తన భర్త కోరిన వరాన్ని కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయ అత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి 3 తలలు 6 చేతులు ఉన్నాయి. అతని సతీమణి అనగా దేవి. అఘము అనగా పాపము, అనగా అనగా పాపము లేనిది. పాపము 3 విధాలు, మనసుతో, బుద్ధితో, ఇంద్రియములతో 3 విధాల పాపములు పోగొట్టునది అనగా. దత్తుని రూపంలో అంతరార్థం. శ్రీ దత్తమూర్తి 3 శిరస్సులతో, 6 భుజములతో, 4 ఆయుధములతో, 4 కుక్కలతో, 6 ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే 3 శిరస్సులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సృష్టి స్థితి లయములు, ఓంకారములోని ఆ ఉ మాలు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము. 4 కుక్కలు, 4 వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేద విజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు. ఆవు మనసే మాయాశక్తి. సంకల్ప వికల్పములకు, సుఖదుఖములకు కారణమైన మాయను యోగ బలముచే శ్రీ దత్తమూర్తి కామధేనువుగా మార్చాడు. మాల అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి వాగ్జాలమునకు, సాహిత్య సంగీతములకు, సర్వ వ్యవహారములకు మూలము. త్రిశూలము ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి. చక్రము చక్రము అవిద్యా నాశకము, ఆత్మావలోకన సామర్థ్యమును, వివేకమును కలుగుచేయును. డమరు సర్వ వేదములు దీని నుంచి ప్రాదుర్భవించినవి. కమండలము సమస్త బాధలను పోగొట్టును, శుభములను సమకూర్చును. దత్తతత్వం దత్తం దత్తం పునర్దత్తం, యోవదే భక్తి సంయుతః తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి నా సంశయః. దత్తాత్రేయుణ్ణి భక్తితో స్మరించిన వారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని దత్త హృదయంలో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాధికారులు చేయకపోయినా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే పవిత్ర భావనతో, భక్తితో దత్తా దత్తా అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం. శ్రీ భాగవత గ్రంథమునందు 1ª స్కంద 3ర్ అధ్యాయంలో భగవంతుని 21 అవతారములలో 6వ అవతారం దత్తాత్రేయుని అవతారం అని చెప్పబడింది. దత్తాత్రేయుడు యదు మహారాజుకు, నాకు 24 మంది గురువులు అని చెప్పారు. ఇప్పుడు ఆ 24 మంది గురువుల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అందులో 1వది భూమి. మానవులు కాళ్ళతో త్రొక్కినా, గుణపములు తీసుకొని త్రవ్వినా భూమి ఓర్చుకుంటుంది. అంతేకాక వారికి కావలసిన ఆహారం పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది. సహనాన్ని భూమి ద్వారా గ్రహించాను, అపకారికి కూడా ఉపకారం చేసే గుణం భూమి నుండి నేర్చుకున్నాను. 2వది వాయువు. అలాగే మన శరీరంలో ఉండేది ప్రాణవాయువు. మనం తినే ఆహారాన్ని గ్రహిస్తుంది, కానీ విషయ వాంఛలకు అతీతంగా ఉంటుంది. ఉత్తమ జ్ఞాని కూడా ఇలా ఉండాలి.
జ్ఞానానికి దేహం, దేహమునకు ప్రాణం, ప్రాణమునకు ఆహారం అత్యవసరం. ఇక శరీరమునకు వెలుపల సంచరించే గాలి శీతోష్ణ దుఃఖములను సమంగా చూస్తుంది, రకరకాల దుర్గంధాలను సుగంధాలను సమంగా గ్రహిస్తుంది, అయినా గంధగుణం వాయువుకు లేదు. యోగి అయిన వాడు ఈ రెండు గుణాలను వాయువు నుండి నేర్చుకోవాలి. పంచభూతాత్మక శరీరంలోకి ప్రవేశించినా ఆ గుణాలు అంటకుండా చూసుకోవాలి. దీన్నే నిర్లేపత్వం అంటారు. దీనిని గ్రహించాను వాయువు నుండి. మూడవది ఆకాశం. ఆకాశం నుండి సర్వవ్యాపకత్వము, సర్వబ్రహ్మతత్వం, అభంగత్వము, అసంగత్వము గ్రహించాను. నాలుగు జలం. జలం నుండి నిర్మలత్వం, స్నిగ్ధత్వం, మధురత్వం, పావనత్వం నేర్చుకున్నాను. ఇవి గ్రహించిన యోగులు తమని తలుచుకున్న వారిని పావనం చేయగలుగుతారు. ఐదు అగ్ని. అగ్ని మహాతేజస్వి, సర్వభక్షకుడు, అయినా సర్వదా పవిత్రుడు, అందరికీ ఆరాధ్యుడు. ఈ లక్షణాలు యోగి అగ్ని నుండి గ్రహించాలి. అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపంలో మాత్రమే ఉంటాడు. పరమాత్మ కూడా ఏ జీవిలో ఉంటే ఆ రూపం ధరిస్తాడని గ్రహించాను అగ్ని నుండి. అగ్ని ఉన్నప్పటికీ ఒక్కోసారి కంటికి కనిపించదు. అలాగా జీవికి జన్మాది వికారాలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగున పడి ఉంటాయి. ఇవి నాకు పంచభూతాలు ఉపదేశించిన బోధ, నేను గ్రహించిన తత్వం. ఆరు చంద్రుడు. చంద్రుడు వృద్ధి క్షయములకు లోనవుతూ ఉంటాడు. అవి అతని కలలేగాని అతని పూర్ణ రూపం కాదు. అలాగే షడ్భావ వికారములు శరీరమునకే కాని ఆత్మకు కాదని తెలుసుకున్నాను చంద్రుని వల్ల. ఏడు సూర్యుడు. సూర్యుడు ఒక్కడే అయినా అనేక జలాశయాల్లో కనిపించి అనేక అనేక ప్రతిబింబములుగా కనిపిస్తాడు. అంటే ఆత్మ ఒక్కటే అయినా అనేకంగా కనిపిస్తుంది అని గ్రహించాను. అంతేకాక సూర్యుడు శుభ్ర అశుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా విరాజిల్లుతూనే ఉంటాడు. అన్ని రకాల జలాలను స్వీకరిస్తాడు, పరిశుభ్రపరిచి వర్షములుగా కురిపిస్తూ ఉంటాడు. కానీ అతడి చేతులకి మలినం అంటదు. సూర్యుడు నిత్య పరిశుభ్రుడు. యోగి కూడా ఇలాగే ఇంద్రియాదులతో సుఖదుఖాదులన్నింటినీ సమదృష్టితో చూడాలని, వాటికి అతీతుడుగా నిత్య శుద్ధుడుగా ఉండాలని తెలుసుకున్నాను సూర్యుడు నుండి. ఎనిమిది కపోతం. ఒక అడవిలో ఒక చెట్టు మీద గూడు కట్టుకొని కపోత దంపతులు సుఖంగా జీవిస్తున్నాయి. అనుక్షణము కలిసిమెలిసి తిరుగుతూ ఆహారం సంపాదించుకుంటూ ఆనందంగా అన్యోన్యంగా ఉంటూ కులాసాగా తమ జీవితాన్ని గడుపుతున్నాయి. ఇంతలో కొన్నాళ్లకి ఆడపావురం గర్భం ధరించి గుడ్లు పెట్టింది. వాటిని ఎంతో ప్రేమతో పొదిగింది. అన్నీ పిల్లలయ్యాయి. వాటి పెంపకంలో కపోత దంపతులు క్షణం తీరిక లేకుండా ఆనందం అనుభవిస్తున్నాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి రుచికరమైన ఆహారం సేకరించి తెచ్చి ముక్కులతో అందించి సంబరపడుతున్నాయి. పిల్లల కేరింతలు చూసి మురిసిపోతున్నాయి. ఒకరోజున కపోత దంపతులు అడవికి మేతకు వెళ్లిన సమయంలో ఒక బోయవాడు వచ్చి ఆ చెట్ల క్రింద నూకలు చల్లి వల పన్ని దగ్గరలో ఉన్న పొదలో దాగి కూర్చున్నాడు. పాపం అప్పుడప్పుడే రెక్కలు వస్తున్న పిల్ల పావురాళ్ళు ఆ కొమ్మ ఈ కొమ్మ మీద దూకుతూ చెట్టు క్రింద ఆ వలలో చిక్కుకున్నాయి. అదే సమయానికి కపోత దంపతులు వచ్చి ఆ సంఘటన చూసి బోరును విలపించాయి. కన్న తీపిని వదులుకోలేక ఆడపావురం పిల్లల్ని రక్షించుకుందామని వచ్చి తాను వలలో చిక్కుకుంది. భార్య పిల్లలు వలలో చిక్కుకొని విలపిస్తుంటే మగపావురం భరించలేక, వీళ్ళు లేకపోయాక నా జీవితం ఎందుకు అని తాను కూడా వలలోకి చిక్కుకుంది. పొద నుండి వచ్చిన బోయవాడు రెండు రోజులకు సరిపోయే ఆహారం దొరికిందని సంబరపడుతూ అన్నింటినీ వలలో గట్టిగా బంధించి భుజాన వేసుకుని చక్కగా పోయాడు. యదుమహారాజా, కుటుంబీకుడైన వాడికి ఉండే అనురాగాలు మోహాలు ఎలా బంధనాలు అవుతాయో, ఆత్మ వినాశములకు ఎలా దారితీస్తాయో ఈ కపోత దంపతుల ద్వారా నేర్చుకున్నాను. ముక్తి ద్వారం లాంటి మానవ జన్మను పొంది గృహలంపటుడు అయ్యేవాడు మూర్ఖుడు కాక మరి ఏమిటి? అతి స్నేహం పనికిరాదని నేర్చుకున్నాను కపోతాల ద్వారా. తొమ్మిది అజాగరము. అజగరం అంటే మహాసర్పం, కొండచిలువ.
కదలదు, మెదలదు. ఆహారం కోసమైనా ఏ ప్రయత్నమూ చెయ్యదు. అప్రయత్నంగా లభిస్తే తింటుంది, లేకపోతే పస్తులుంటుంది. ఇలాగే మనమును దైవికంగా ప్రాప్తమయ్యే సుఖదుఖాలను అనుభవించడమే తప్ప వాటి కోసం కర్మాచరణ చెయ్యడం మానుకోవాలి. నిద్రాహారాలను పరిత్యజించి ఆత్మనిష్టను అలవర్చుకోవాలి. ఇది నేర్పింది కాబట్టి అజగరం నాకు మరో గురువు. 10. సముద్రం. తనలాగా గాంభీర్యం అలవర్చుకోమని ప్రబోధించింది సముద్రం. దాని లోతు ఎవరికైనా తెలుసా? దాన్ని దాటగలవాడు ఉన్నాడా? ఎన్ని నదులు వచ్చి చేరినా ఉప్పొంగుతుందా? సూర్యకిరణాలకు ఎంత నీరు ఆవిరి అవుతున్నా దిగులు పడి కృషిస్తోందా? తనలో ఏ వస్తువులు, ఏ జంతువులు ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో తెలియనిస్తుందా? దీనిని గుట్టుగా అవధులు ఉన్నాయా దీనికి? ఆత్మనిష్ఠుడు ఈ గాంభీర్యాన్ని అలవర్చుకోవాలి. 11. పతంగం. ఎదువల్లభా, పతంగం అంటే తెలుసుగా, మిడత. ఇది నాకు మరో రకం పాఠం చెప్పింది. దీనికి మంటలు కనబడితే చాలు, ఒళ్ళు తెలియదు. మాడిపోతామని తెలిసి నిగ్రహించుకోలేదు. ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి మసి అయిపోతుంది. ప్రపంచంలో కనిపించే రకరకాల స్త్రీ హిరణ్య అంబరాది ఆకర్షణలకి మానవుడి లోనే అలాగా బలైపోతున్నాడు. వట్టి తోలు తిత్తి అని తెలిసి కూడా సౌందర్యాలకు మోహపడి, ప్రలోభాలకు ఆశపడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అహంకరించి మసి అయిపోతున్నాడు. ఈ సందేశం అందించింది కనుక మిడత నాకు మరో గురువు. 12. మధుకరం. మధుకరం అంటే తేనెటీగ. ఇది పాఠాలు నేర్పింది. పువ్వుకి పువ్వుకి వెళ్ళి పువ్వుకి నొప్పి కలగకుండా బొట్టుబొట్టుగా మకరందం గ్రహించి పొట్ట నింపుకుంటుంది. యోగి కూడా ఇలాగే ఇల్లిల్లో తిరిగి ఇంటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్దగా ఆహారం స్వీకరించి పొట్ట పోసుకోవాలి. ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే గోలినట్లు ఏ గుమ్మం దగ్గర ముద్దను ఆ గుమ్మం దగ్గరే ఆరగించాలి. కడుపు నిండిన తక్షణం ఆ పూటకు మాదుకర వృత్తిని మానుకోవాలి. మనకు రకరకాల శాస్త్రాలున్నాయి. వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా యోగి ఇదే మాదుకర వృత్తిని అవలంబించాలి. తేనెటీగలు మకరందాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరికి అవి ఆ తేనెను అపహరించేవారి చేతిలో మృతి చెందుతున్నాయి. కాబట్టి యోగి ఆహారాన్ని కూడబెట్టకూడదు. ఈ రెండు పాఠాలు నేర్చుకున్నాను మధుకరాల నుంచి. 13. ఏనుగు. నువ్వు రాజువి కాబట్టి అడవిలో స్వేచ్ఛగా సంచరించి మదుపుటేనుగుల్ని ఎలా బంధిస్తారో ఎరుగుదువు. ఒక పెద్ద గొయ్యి తవ్వి దానిమీద సన్నని కర్రలు వేసి వాటి మీద గడ్డిపరచి దానిమీద మధ్యలో ఒక పెద్ద ఆడ ఏనుగు బొమ్మను నిలబెట్టి మీ రాజభటులు చుట్టుపక్కల పొదలలో దాగి పొంచి ఉంటారు. అటువైపు వచ్చిన మదుపుటేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికిందని పరుగు పరుగున వచ్చి గోతిలో పడుతుంది. ఇది కాక నిజమైన ఆడ ఏనుగే దొరికి ఒక మదుపుటేనుగు దాని వెంట పడితే మరికొన్ని మదుపుటేనుగులు ఎగబడి పరస్పరం పోరాడుకుని మరణిస్తాయి. పురుషుడికి స్త్రీ వ్యామోహం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ గజ వృత్తాంతం తెలియచేస్తుంది. 14. మధుహారి. మధుహారి అంటే తేనెలు సేకరించేవారు. వేల సంఖ్యలో తేనెటీగలు నెలల తరబడి శ్రమపడి తేనె పట్టులో తేనెను కూడబెడితే మధుహారి వచ్చి పొగపెట్టి ఆ తేనెటీగను సంహరించి క్షణంలో తేనెను అపహరించి పట్టుకుపోతాడు. లుబ్ధులై ఎవరు ఏ ధనాన్ని కూడబెట్టినా బలవంతులు ఎవరో వచ్చి దాన్ని కాజేస్తారు. కనుక తన అవసరానికి మించి సంపదలను కూడబెట్టుకోవడం చాలా హానికరమని గ్రహించాను. అలాగే గృహస్థుల కన్నా ముందు యాచకులు వెళ్ళి వారి వంటకాలను అడిగి ఆరగించడం తగదని గ్రహించాను. 15. హరిణం. హరిణం అంటే లేడీ. అది వేటగాడి సంగీతానికి మోహపడి వలలో చిక్కుకుంటుంది. యతీశ్వరుడు కూడా అలాగే సంగీతాది లలిత కళలకు సమ్మోహితుడైతే ధ్యాన నియమ నిష్ఠల నుంచి పరిభ్రష్టుడవుతాడు. ఋష్యశృంగుడి కథ ఎరుగుదువు కదా. విలాసవతుల నృత్య గీతాలకు వివసుడై సంసారంలో చిక్కుకున్నాడు. 16. మీనం. నాకు మరొక గురువు మీనం, అంటే చేప.
చేప ఎరకి ఆశపడి గాలానికి తగులుకుంటుంది. జిహ్య చాపల్యం ప్రాణాలు తీస్తుంది. యోగులకు కూడా జిహ్యేంద్రియాన్ని జయించడం కష్టసాధ్యం. దీన్ని జయిస్తే అన్నింటినీ జయించినట్టే. ఈ రహస్యం నేర్చుకున్నాను చేపని చూసి. 17. పింగళ. పింగళ ఒక వేశ్య. విదేహ పట్టణంలో నివసిస్తూ ఉండేది. చాలా అందగత్తె. ధనవంతులకు గేలం వేయడం, వారిని బికారులను చేయడం పింగళ వృత్తి. ఒకనాటి సాయంకాలం అద్భుతంగా సింగారించుకొని తన భవంతి గుమ్మంలో నిలబడింది. వీధిని పోయే ధనవంతుల్ని పసికట్టి ఆకర్షిద్దామని దాని ఆశ. గంటలు గడుస్తున్నాయి, కానీ ఎవరో ఎమికేసి కన్నెత్తైనా చూడటం లేదు. అయినా ఆశగా అలాగే నిలబడింది. చీకట్లు ముసురుకున్నాయి, గుడ్డి వెన్నెల కాసింది. పింగళ ఒకసారి లోపలికి వెళ్ళి సింగారానికి సవరింపులు చేసుకుని మళ్ళీ వచ్చి నిలబడింది. వీధిలో జనసంచారం తగ్గింది. అర్ధరాత్రి వేళ కదా, అప్పుడైనా వీటులు వస్తారని ఆశగా అలాగే నిలబడింది. ఫలించలేదు. కాళ్ళు లాగాయి, విసుగు వచ్చింది. ఇక నిలబడలేక లోపలికి వెళ్ళి హంసతూలిక తల్పం మీద నడుం వాల్చింది. అంతలో వాకిట గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయితే వీటుడెవరో వచ్చాడనుకొని చివాలున లేచి చెరాలున గుమ్మంలో నిలిచింది. ఎవరూ లేరు. అంతా గుడ్డి వెన్నెలా చెట్ల నీడలు, సగం నిద్రలో ఉలిక్కిపడిన పులుగు కూనెల కువకువలు, అంతటా నిశ్శబ్దం. ఒక్కసారిగా పింగళ హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి? నేను చేస్తున్న పని ఏమిటి? నా జన్మకు ప్రయోజనం ఏమిటి? ఎంతమందిని బికారులను చేశాను, ఎంత కూడబెట్టాను. చచ్చిపోయేటప్పుడు ఇందులో ఎంత కూడా పట్టుకు వెళతాను? ఎక్కడికి వెళతాను? నరకానికే. అక్కడ నేను అనుభవించే యాతనలేమిటి? నేను చస్తే ఒక్కడైనా అయ్యో పాపం అంటాడా? ఆలోచనలు ఉవ్వెత్తున చెలరేగాయి. సమాధానాలు దొరికాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. తన వృత్తి మీద జుగుప్స కలిగింది. వైరాగ్యబాణుడు ఉదయించాడు. అయ్యో, ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఒక్కనాడైనా హరినామస్మరణ చెయ్యలేదే. అనంత సుఖప్రదుడు, మనశ్శాంతి కారకుడు అయిన భగవంతుణ్ణి చేరువలో ఉన్న పెన్నిదానిని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని, నిధులు పంచుతాడని ఎండమావులు వెంట పరుగులు తీశాను. చీ, ఇక ఆ జీవితానికి స్వస్తి. ఇలా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ క్షణం నుంచి శేష జీవితాన్ని హరినామస్మరణతో గడిపింది. ధర్మ కార్యాలు ఆచరించింది. తీర్థయాత్రలు చేసింది. పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకుని మనశ్శాంతితో తనువు చాలించింది. యదుపతి, ఈవిడ జీవితం నాకు నేర్చిన పాఠమేమిటో గ్రహించావా? ఆశ అనేది దుఃఖప్రదమని, వైరాగ్యం సుఖప్రదమని నేను గ్రహించాను. 18. కురరం. మరొక గురువు కురరం అంటే లకుముకి పిట్ట. అది ఎక్కడో ఒక మాంసపు ముక్కను సంపాదించి ముక్కును కరుచుకొని గూటికి ఎగిరిపోతుంది. మరొక పెద్ద పులుగు చూసింది, లకుముకిని వెంటాడింది. ఈ చిన్న పిట్టకు భయం వేసింది. మాంసం ముక్కను వదిలేసింది. పెద్ద పులుగు దాన్ని తన్నుకుపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంది లకుముకి. రాజా, గ్రహించావా? మరొకరికి కన్ను కుట్టే వస్తువు మన దగ్గర ఉంటే అది మన ప్రాణాలకే ముప్పు. బలహీనుడు ఈ రహస్యం తెలుసుకోవాలి, లేదంటే ఆపదల్లో పడతాడు. 19. పసిబాలుడు. పసిబాలుడు నా పరమ గురువు. చీకు చింత లేకుండా కేరింతలు కొడతాడు. తన ఆటలేవో తనవి, తన ఆనందమేమో తనది. మిగతా ప్రపంచం ఏమైపోయినా అతనికి పట్టదు. అవధూత కూడా ఇలాగే ఉండాలి. ఈ సృష్టిలో నిశ్చింతంగా ఆనందించేది వీరిద్దరే. ఒకడు అమాయకుడు, మరొకడు మాయాతీతుడు. 20. కన్య. కన్యగా వృత్తాంతం ఏమి నేర్పిందో చెబుతాను విను. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక కన్యక, రూప యవ్వనవతి, గుణవతి, శీలవతి. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, చూస్తున్నారు, వెళుతున్నారు. ఇంకా ఏది ముడిపడలేదు. ఒకరోజున తల్లిదండ్రులు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళిన సమయాన పొరుగురు నుంచి మగపెళ్లివారు వచ్చారు. పిల్లను చూసుకుందామని వచ్చారు. వరుడు, అతడి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఒక 5-6 మంది వచ్చారు. కన్యకామని స్వయంగా స్వాగతం పలికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, తడి ఒత్తుకోవడానికి తువాళ్ళు ఇచ్చి, నడవలో చాపలు పరచి లోపలికి ఆహ్వానించి కూర్చోపెట్టింది. తాగడానికి మంచినీళ్లు అందించింది.
ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఏదైనా పలహారం చేసి పెడదామని డబ్బాలు వెతికి వరిపిండి తీసి పళ్ళెంలో పోసి రెండు చేతులతోనూ తడిపి ముద్ద చేసింది. ఆ కదలికలకి గాజులు గలగలలాడాయి. ఏదో చేస్తున్నామని అతిథులు గ్రహిస్తారని ఒక్కొక్క చేతికి రెండేసి గాజులే ఉంచి మిగతావి తీసేసింది. అవి కూడా ఒకదానికొకటి తగిలి రోధ చేస్తున్నాయి. అప్పుడు ఒక్కొక్క గాజునే ఉంచుకొని గబగబా పిండి కలిపి జంతికలు వండిపెట్టింది. మగపెళ్లివారు అమ్మాయి పనిమంత్రాలను గ్రహించి సంబరపడి మరొక రోజు వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాములే అని చెప్పి బయలుదేరారు. తర్వాత ఏమైందో వదిలేద్దాం. ఇప్పటికీ ముక్క చాలు. యదువీరా, ఏమైనా గ్రహించగలిగావా? 10 మంది ఒక చోట చేరితే గాజులలాగా గలగలలాడటమో కలహించుకోవడమే తప్ప పరమార్థ విచికిత్స ఉండదు. ఇద్దరు ఉన్న వృధా సంభాషణలతో కాలయాపన జరుగుతుందే కానీ ఒరిగేదేమీ ఉండదు. అంచేత నిరాటంకంగా ధ్యానం సాగాలంటే, అంతర్దృష్టి విస్తరించాలంటే సాధకుడు ఒంటరిగానే ఉండాలి. ఇది గాజుల గలగల నాకు నేర్పిన పాఠం. 21. శరకారుడు. మీరందరూ ఉపయోగించే బాణాలను తయారు చేసే శరకారుడు నా 21వ గురువు. అతడిని ఎప్పుడూ నీవు గమనించి ఉండవు. బాణం తయారు చేయడం చాలా క్లిష్టమైన విద్య. పొడవు, లావు, కొస, కోన, బరువు, బలము వీటన్నింటికీ సమతూకాన్ని సాధించాలి. ఏది తేడా వచ్చినా విలుకాడి గురి తప్పుతుంది, వేగం మందగిస్తుంది. అంచేత శరకారుడు బహు జాగరూకుడై చేస్తాడు ఈ పనిని. అతడు ఒక బాణాన్ని తయారు చేస్తున్నప్పుడు పక్కన బేరీ భాంకారాలు చేసినా మహారాజే వచ్చి నిలిచినా అతడికి పట్టదు. అతడి కంటికి ఆ బాణం తప్ప మరేమీ కనిపించదు, చెవికి మరేమీ వినిపించదు. అది పూర్తి అయ్యే వరకు లేవడు. అంతటి ఏకాగ్రతను యోగి అలవర్చుకోవాలి. రోజుల తరబడి నిష్ఠగా కూర్చోగలగాలి. నిశ్చలంగా మనస్సును భగవంతుడి మీద నిలపడం ఎలాగో శరకారుడి వల్ల తెలుసుకున్నాను. బాహ్య ప్రపంచంతో ప్రమేయం లేకుండా సమాధి స్థితి నిలుపుకోవడం నేర్చుకున్నాను. 22. సర్పం. సర్పం అంటే అందరూ భయపడతారు, కానీ నాకు అది ఒక గురువు. అది ఎక్కడ ఉంటుందో తన ఉనికిని ఎవ్వరికీ తెలియనివ్వదు కదా. ఎప్పుడూ ఒంటరిగానే సంచరిస్తూ ఉంటుంది. తనకు నివాసం ఏర్పరచుకోవాలని తాపత్రయ పడదు. చీమలు పెట్టిన పుట్టల్లో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తుంది. యోగ మార్గంలో ప్రయాణించే వాడికి ఈ 3 గుణాలు తప్పనిసరి. 23. భ్రమరం. యదువరా, భ్రమర కీట న్యాయమని నువ్వు వినే ఉంటావు. భ్రమరం ఒక రకం కీటకాన్ని పట్టి తెచ్చి తన గూటిలో పెట్టి జూంకారం చేస్తూ దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆ కీటకం భయోద్వేగంతో ఆ నాదాన్ని వింటూ ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కు బిక్కుమని కాలం గడుపుతుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కీటకం భ్రమర నాదాన్నే కాదు, భ్రమర రూపాన్ని కూడా పొందుతుంది. మానవుడు ఇంతే. ఏ కారణంగానైతేనేమి తన మనస్సును దేని మీద పూర్తిగా నిలుపుతాడో దాని లక్షణాలను పొందుతాడు. భగవంతుడి మీద నిలిపితే భగవత్ లక్షణాలు అలవడతాయి. ఈ జన్మలో కాకపోయినా దేహాంతరంలోనైనా సారూప్యముక్తి పొందుతాడు. ఇది కీటకం నేర్పిన పాఠం. 24. సాలెపురుగు. చివరిది ఊర్ల నాభం అంటే సాలెపురుగు. తనలోంచి దారాలను వెలువరించి గూడు అల్లుతుంది. అందులో కొంచెంసేపు క్రీడిస్తుంది. ఈగల్లాంటి జంతువులను బంధించి ఆడిస్తుంది. మళ్ళీ ఆ దారాలను తానే మింగేస్తుంది, తనలో లీనం చేసుకుంటుంది. సృష్టి, స్థితి, లయలు ఇలా జరుగుతున్నాయి. సృష్టి చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మతత్వం తన నుంచి త్రిగుణాత్మకాలైన మాయాతంతువులను ఆవిష్కరిస్తుంది. త్రిగుణాత్మక జగత్తును సృష్టిస్తుంది. అందులో తాను క్రీడిస్తుంది, జీవుల్ని ఆడిస్తుంది. ఇది స్థితి విలాసం. ప్రళయ కాలంలో ఆ పరబ్రహ్మమే తాను సృష్టించిన ఈ ప్రపంచాన్ని తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ పరమ రహస్యాన్ని సాలెపురుగును చూసి గ్రహించాను. ఇలా 24 గురువుల నుంచి ఆత్మోపదేశాలు పొందాను. ఇవే కాదు, నా శరీరమే నాకొక పరమ గురువు. ఇది నశ్వరమని మనకు తెలుసు.
దీని లోపల జుగుప్సాకరమైన పదార్థాలు ఉన్నాయని తెలుసు. అయినా దీని మీద అందరికీ వల్లమాలిన మమకారం. కళ్ళ ఎదుట ఎందరి శరీరాలు రాలిపోతున్నా తన శరీరం మాత్రం శాశ్వతం అనుకుంటాడు ప్రతివాడు. దీన్ని పోషించడానికి, దీని సంరక్షణకు ఎన్నెన్ని అగచాట్లు పడతాడో, ఎంతలేసి ఘోరాలు చేస్తాడో. పోనీలే అనుకుంటే ఈ శరీరానికి కృతజ్ఞత ఉందా? అనువంతైనా లేదు. చెప్పా పెట్టకుండా ఎప్పుడో హఠాత్తుగా రాలిపోతుంది. దీన్ని ఆశ్రయించుకొని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సవతుల్లా పోరాడుతూ జీవులను సుఖభ్రాంతిలో ముంచి కడపటికి నరకంలోకి త్రోసేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఇదే అంటే శరీరం, ఇదే మోక్షానికి సాధనం అవ్వడం. వివేకంతో వైరాగ్యంతో ఇంద్రియాలను అదుపు చేసుకొని దీని అశాశ్వత తత్వాన్ని గుర్తించి మెలగగలిగిన వాడు ధన్యుడు. నిజానికి మానవ శరీరం ఎన్నో జన్మలకు గాని దొరకదు. అన్ని పురుషార్థాలకి ఇదే సాధనం. ఇది మృత్యుగుహరల్లో ప్రవేశించకముందే మేల్కొని మోక్ష పురుషార్థ సాధనకు మనం ప్రయత్నం చేయాలి. ఇందరు గురువులు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన ప్రబోధాలను గుర్తించి అహంకార మమకారాలకు లొంగకుండా ఆత్మనిష్టలో సంచరిస్తున్నాను. యదురాజా, ఏ ఒక్క గురువు పరిపూర్ణ జ్ఞానాన్ని అందించలేడు. పలువురు పలు విధాలుగా ఉపదేశిస్తుంటారు. బ్రహ్మతత్వం ఏకైకమై అయినా ఋషులలో అభిప్రాయ భేదాలు మాత్రం అనేకం. దీనిని నిరసించక అన్నింటినీ గ్రహించి ఆకలింపు చేసుకోవడం మన కర్తవ్యం. ఇది అండి దత్తాత్రేయ స్వామివారి యొక్క 24 గురువుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. స్వస్తి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సర్వం సద్గురు దత్త చరణార విందార్పణమస్తు. లోకాన్ సంస్థాన్ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్.